ఇప్పుడు ఈ ప్రాసెస్ అంటట్లో ఇప్పుడు అందరూ చిరంజీవిని టార్గెట్ చేశారు అని అంటున్నారు. నాట్ మాని కూడా కాదు, చిరంజీవిని మాత్రమే టార్గెట్ చేశారు అనేది. సార్ ఇప్పుడు ప్రతి అంటే ఇప్పుడు అంటే మహాభారత యుద్ధంలో ఎన్నో ఖండాలు యుద్ధం చేసుకుంటే ఏదో పైన ఉన్న 5 పాత్రలు 10 పాత్రలే కనిపిస్తాయి. అలాగే ఇవాళ రోజున మావాళ్ళు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నా, ఇక్కడ మావాళ్ళు ఈవెంట్ చేసుకుని చారిటీ చేసుకుంటే 30 మంది 34 మంది కళాకారులు వస్తే 6 ఫీట్ల పోస్టర్ చిరంజీవిదే పెట్టారు. అంటే ఇప్పుడు వాళ్ళు చిరంజీవిని చూపించే టికెట్లు అమ్ముకున్నారు. మేము చిరంజీవి గారిని కూడా టార్గెట్ చేయడానికి, అంటే టార్గెట్ చేయటం అనేది అనను కానీ, చిరంజీవి గారిని ముఖ్యంగా చూస్తానికి ఎందుకు కారణం అంటే ఆయనకున్న పొలిటికల్ లైఫ్ ఒక కారణం అయితే, ఆయన చెబితే ఇంకెక్కువ మందికి వెళ్తుంది అనే టార్గెట్ ఒకటి. సో అంతకు మించి వేరే ఆర్టిస్టులని టార్గెట్ చేయకూడదు అనేసి లేదు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఆర్టిస్ట్కి వాల్యూ ఉంది, ప్రతి ఆర్టిస్టు దీని గురించి మాట్లాడాలి. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్టు ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్క చచ్చిపోయి పడుంటేనే అయ్యో పాపం అనుకుంటాం. అలాంటిది తెలుగు ప్రజలందరూ కష్టపడుతున్నారు. సౌత్ ఇండియాలోనే ఒక దయనీయ స్థాయిలో, అందరికంటే చాలా తక్కువ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ఉంది. దానికి ప్రతి ఒక్కరు స్పందించాలనేది మేము కోరుకుంటున్నాం.